ఒక మాట చెప్పమంటారా మీలో ఎప్పుడు నా ఏడుపు చూడలేదు కానీ జాన్సన్ హుక్టర్ గారు చనిపోయినప్పుడు నన్ను ఏడవడం మీరు చూసి ఉన్నట్టున్నారు నేను ఎందుకు ఏడ్చాను నిజంగా చెప్పమంటారా మా అక్క విధవైపునందుకు ఏడలేదండి ఇంత మంచి పాటలు చేసినా బావ లేకుండా అయిపోయాడు నిజంగా అండి యథార్థంగా చెప్తున్నా ఎన్నో అద్భుతమైన రచనలు చేసిన బావ ఏంటి లేకుండా అయిపోయాడు మా కళ్ళ ముందు నవ్వుతూ తిరుగుతూ దేవుని మాటల కోసం మాట్లాడి దేవుని కోసం ఎన్నో అద్భుతమైన పాటలు కట్టే గొప్ప సంగీ సంగీత దర్శకుడు ఎన్నో భావాలను నిజంగా ఒక చిన్న పాటలో ఇమర్చగలిగిన మహాజ్ఞాని లేకుండా అయిపోయాడు ఇదేనండి నా బాధ ఒక భక్తుడిని పోగొట్టుకున్నది కండి బాధ దేవుని పిల్లలారా అంటే నిజంగా మీ కన్నీరు దేని కొరకు కన్నీరు అంటే నిజంగా ఆయన ఉంటే ఎన్ని పాటలు రాసిండేవాడు పాటలు రాస్తే ఎంతమంది మారుండేవాళ్ళు ఎంతమంది ఆకర్షింపబడి ఉండేవాళ్ళు ఆ పాటల ద్వారా అయ్యో మిస్ అయిపోయామే అదే బాధ అదేనండి కనుక ఏసుక్రీస్తు వారి కన్నీటికొక అర్థం భక్తుల కంట నీరుకొక ఒక అర్థం ఇవన్నీ అర్థం దేనికి విలాపవాక్యములు మూడో అధ్యాయ నలభై తొమ్మిది వచ్చినాం మీ కళ్ళంటే కన్నీళ్ళు ఎందుకు రావాలో తెలుసా నిజంగా దేవుడు చూడాలని ఆడండి దొంగ దొంగచాటుగా ఏడండి తప్పు లేదు కానీ దొంగతనంగా ఏడకండి ఎవరు చూడకుండా గది గదిలోకి వెళ్ళి ఏడాడు పర్వాలేదు కొంతమంది బయట అందరు చూస్తే ఏడుతున్నారు లోపలికి వెళ్ళిపోడుతుంటారండి నిజంగా దేవుడి కోసం వాళ్ళు ఏడ్చేవాళ్ళు ఉన్నారా సమాజం కోసం వాళ్ళు ఏడ్చేవాళ్ళు ఉన్నారా అందుకే అంటున్నాడు విలాపవాక్యములు మూడో అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చిన విలాప వాక్యములు మూడో అధ్యాయం నలభై తొమ్మిది యహోవా దృష్టించి ఆకాశం నుండి చూచే వరకు నా కన్నీరు ఎడతెగక కాచుండునో ఎందుకంటే ఈయన ఏడుస్తున్నాడు భక్తులు ఎందుకు ఏడుస్తున్నాడట యుహోవా ఆకాశం నుంచి నన్ను చూడాలి నేను ఏడిస్తే నన్ను ఎందుకు ఆయన వచ్చి పట్టించుకోవాలి కరిగిపోతారండి ఆయన దేవుడి కోసం ఏడండి నిజంగా మీ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది నిజంగా ఆయన కోసం ఉండాలా ఏడుపు దొంగ ఏడుపు అవ్వకూడదు అది ఆ కంటి నీటికి విలువ ఆ కంట నీరికి ఆకర్షణ ఉంది అంత విలువైనవి మీ కంటిలో నుంచి కారే నీళ్ళు ప్రతి పనికిరాని దానికోసం ఖర్చకండి వద్దు వేస్ట్ చేయకండి అవి ఏమండి ఎప్పుడు పడితే అప్పుడు ఏడ్ చేస్తారా కారణం లేకుండా ఏడ్ చేస్తారా వద్దండి దేవుడు తన బుడ్డిలో పట్టుకునే విలువైన కంటి నీరు తన కవిలో రాసుకునే తన పుస్తకంలో రాసుకునే కంటి నీరును గుర్చి ఎందుకండి పనికిరాని వాటి కోసం ఏడుపు ఏడ్చి మీ కంట నీరు ఎందుకండి వృధా చేస్తారు వృధా చేయకండి విలువైనవి ఆ కంటి నీరుకు ప్రతి బొట్టుకి విలువ అలా విలువైనది కావాలి అంటే మీరు దేవుని కొరకు ఆలోచించే వాళ్ళే ఉండాలి దేవుని కొరకు చేసే వాళ్ళే ఉండాలి దేవుని కొరకు హృదయపూర్వకంగా ప్రేమించే వాళ్ళే ఉండాలి అప్పుడు మీ కంటి నీటికి ఒక అర్థం అందుకేటండి దేవుని దగ్గర నిజంగా ఎంతమంది కన్నీటితో ప్రార్థన చేస్తారో నాకు తెలియదు కానీ నిజమే కంటి నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన చాలా గొప్పదండి మా గారు లాజరస్ గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఆయన పేరు పెట్టారు నాకు జైశాలి గారి తండ్రి ఎప్పుడు ఆయన గుడిలో ప్రార్థన ఇచ్చినా అండి అప్పటి వరకు చక్కగా ప్రార్థన చేసి ఏడ్చుకుని ఒకటే ప్రార్థన చేసేవాడు ఆయన నువ్వు నాకు ఒకే ఒక్క కొడుకునిచ్చావయ్యా ఆ ఒక్క కొడుకును ఉపయోగించుకో అయ్యా ఏడ్చేవాడు ప్రార్థనలో నేనే ప్రత్యక్ష సాక్షి ఎన్నోసార్లు ఒకసారి రెండుసార్లు కాదు ఇంక దేనికోసం ఏడ్చేవాడు కాదు ఆయన దే ఇంకెప్పుడు ఆయన కళ్ళలో కన్నీళ్ళు చూసేవాడు కాదు నేను కానీ తన కొడుకు కోసం మాట్లాడేటప్పుడు దేవుడిని అడిగేటప్పుడు మాట ఏడ్చేవాడు అండి ఎస్ వాల్యూ ఉందా కంటిన్యూటీకి వాల్యూ దేవుడు బుడ్డులో పెట్టాడు ఓకే నాన్న ఓకే 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 రాస్తున్నాను ఎందుకు ఏడ్చావు నేను నోట్ చేశాను నీ కొడుకును గొప్పవాడిగా చేస్తాను నీ కొడుకు నీ సమాజానికి జ్ఞానవంతుడిగా నేను తీర్చిదిద్దుతాను ఎస్ సమాధానం ఉంటుందండి దేవుని దగ్గర నుంచి నిజంగా మీ పిల్లల కోసం అలా ప్రార్థన చేస్తారు కొంతమంది ప్రభు నా కూతురు డాక్టర్ అయిపోవాలి ప్రభు ఏడ్చేవాళ్ళు ఉన్నారు దౌర్భాగ్యమైన ఏడ్పులు ఏడ్చే దిక్కుమాలని తల్లిదండ్రులు సిగ్గుపడండి మా అమ్మాయి డాక్టర్ అయిపోయి నా కొడుకు ఇంజనీర్ అయిపోయి ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయి ఛే వాటి కోసం ఎడుతారా చర్చిలో ప్రార్థనలు చూసి ఏడ్చేవాళ్ళు వాళ్ళ పిల్లల కోసం కానీ నా కొడుకు సేవ కూడా అవ్వాలని ఏడ్చేవాళ్ళు ఉన్నారు సేవ కూడా అదేందుకు చీప్ అది చిన్న చూపు అప్పుడు మీకు అన్నిటికీ వాల్యూ ఏముంది చెప్పండి బకెట్లు బకెట్లతో ఏడ్చిన పట్టించుకోడు వృధా వృధా యహో ఆకాశం నుంచి దృష్టించి చూచే వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును దేవుని పిల్లలారా అందుకే యేసు ప్రభు అన్నాడు తన మాటల్లో దుఃఖపరచబడు వారు ధన్యులు వారు ఓదార్పు ఎడవకండి ఆయన ఎడవకండి ఏంటి కుటుంబ సమస్యలతో సతమతమైపోతున్న వాళ్ళు ఎడుతున్న వాళ్ళని పిలిచి దేవుడు ఆదరించడానికి కాదక్కడ ఎవరైతే దేవుని కొరకు దుఃఖపడతారో ఎవరైతే దేవుని కొరకు కన్నీళ్లు పెట్టుకుంటారు ఎస్ వాళ్ళు ఓదార్చబడతారు మీకు తెలుసు మత్సవర్త ఐదో అధ్యాయ నాలుగో వచనంలో కొండ మీద ప్రసంగాల్లోనే మాట దుఃఖపడవారు ధన్యులు వారు అంటే ఏం చేస్తాడు ఏడుస్తుంటే రా 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 ఒడిలో కూర్చోబెట్టుకుని కళ్ళంటే కన్నీటిని తుడిచే గొప్ప తండ్రి అసలు కన్నంటే నీటి చొక్కరాని ఉండట భూమి మీద ఈ నీటి చుక్కలు మీకు కానీ ఆయన దగ్గరికి వెళ్ళిపోతే వాట్ అ లవింగ్ ఫాదర్ ఎంత గొప్ప ప్రేమ కలిగిన తండ్రండి ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఆయన ఏమని మాట ఇచ్చాడో తెలుసా ప్రకటన గ్రంథం చూడండి అన్నమాట ఇరవై ఒకటి అధ్యాయం నాలుగో వచ్చినం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయమే నాలుగో వచ్చిన ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును మరణమిక ఉండదు దుఃఖము ఏడుపు వేదన నీకు ఉండదయ్యా ఎంత మంచి మాట ఎంత గొప్ప అభయం అలాంటి తండ్రి ఉంటే కళ్ళంట కన్నీరు రానివ్వని తండ్రి మీ కంటినే చెమ్మగెళ్ళనివ్వని తండ్రి ఇక్కడ ఏడుస్తున్నారు కదా నా కోసం ఏడవండి పర్వాలేదు ఆయన పని కోసం ఏడవండి ఆయన రాజ్య వ్యాప్తి కోసం ఏడవండి మీరు ఓదార్చబడతారు ఇక మీ కళ్ళంట కన్నీరు రానివ్వడు అది మీ కన్నీటి కొన్ని విలువ ఇక్కడ ఏడవకుండా ఇక్కడ చాలామంది ఏడరండి దేవుడి కోసం ఏడరండి వాళ్ళ కోసం ఏడుతారు కానీ మీకు ఏడుపు ఉంటుంది సుమా ఈ ఏడుపు ఏంటి అక్కడ నరకమైన వాళ్ళు పురుగు చావదు అగ్ని ఆరదు అక్కడ దివారాత్రము రాత్రిం బగళ్ళు ఏడుపు పండ్లు కొరుకుట ఏడుపు ఏడుపే నీకు ఏడుపు ఇంక అక్కడ అక్కడ కళ్ళ నీళ్లు దుడిచేవాడు లేడు ఎందుకు భూమి మీద ఉన్నంతసేపు నీ కోసం కదరా నీ అవసరాల కోసం ఏడ్చావు కదయ్యా అమ్మా నీకోసమే కదా ఏడ్చేవా ఎప్పుడు చూడు భర్త కోసం ఏడ్చేవాళ్ళు ఉంటారండి ఎప్పుడు చూడు పిల్లల కోసం ఏడ్చేవాళ్ళు ఉంటారండి ఎప్పుడు చూడండి డబ్బులు లేవని ఏడ్చేవాళ్ళు ఉంటారండి ఇలా ఏడ్చే వాళ్ళందరూ ఏడుస్తూనే ఉంటారు రాసుకోండి చచ్చాక వాళ్ళకి ఏడిపే కానీ దేవుని కోసం ఏడుస్తారా అయితే మీకు సంతోషం ఇక నో దుఃఖం ఎమోషనల్ టీయర్స్ అనేవి మీకు లేవు మిమ్మల్ని దేవుడు బాబోగ్వేదాలకు గురువు ఎవరివ్వడు ఆయన ఒడిలో మీరు కూర్చున్నారు మీ ప్రతి అక్కడ తీరుస్తాడు ఆయన మీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచేస్తానన్నాడు అసలు ఏడుపు కానీ ఏది రానవరు మీ ముఖానికి దుఃఖం కూడా పడినవను అసలు పెయిన్ అనేది మీకు తెలియనివ్వను ఎంత మంచి లోకం అండి పని వాళ్ళు అందరూ అలాగే వెళ్ళిపోయిన హ్యాపీగా ఉన్నారండి ఇప్పుడు జాన్సన్ గారు అక్కడ నో పెయిన్ అంతా గెయిన్ ఏంటా గెయిన్ హ్యాపీ సంతోషం అబ్బో ఆ భూమి మీద వద్దండి బాబు ఒంట్లోకి నలచేస్తే ఏడుపు ఇంట్లో డబ్బులు లేకపోతే ఏడుపు రోగం వస్తే ఏడుపు ఎప్పుడు చూడు ఏడుపు ఏడుపు ఆఖరి దేవుడు కోసం కూడా ఏడుపే కానీ ఇక్కడికి వచ్చేస్తే నెమ్మది పొంది చోటుకి వెళ్ళిపోతే పరలోకానికి వెళ్ళిపోతే ఇక్కడికి ఏడుపుతో పని లేదు అలాంటి లోకం కావాలా అయితే దేవుడు కోసం ఈ సమాజాన్ని మార్చడం కోసం విలువ కలిగిన మీ కన్నీటిని వినియోగించండి ఆ కన్నీటిని లెక్క పెడతాడు దేవుడు అది నిజముగా దేవుని కొరకైన కన్నీరై అయి ఉండాలి అది నిజముగా ఆయన సంకల్పన నెరవేర్చడానికైనా కన్నీరై ఉండాలి స్వార్థ ప్రయోజనాలైన దొంగ కన్నీరై ఉండకూడదు అది